హలో పౌల్ట్రీ ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే పౌల్ట్రీ ఫామ్లో సమ్మర్ సీజన్లో చిక్స్ ఏ విధంగా ప్లేస్మెంట్ చేయాలో ఈ వీడియో ద్వారా క్లారిటీగా తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ అయితే వీడియోస్ చూస్తున్నారు కాకపోతే లైక్ చేయలేరు. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్కి అయితే ఈ వీడియోస్ అయితే వెళ్తాయి. సో దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో మీరైతే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి మీకు మొత్తం. సమ్మర్ సీజన్లో మనం ఏం చేయాలంటే 1:3 రేషియో ప్రకారం పిల్లలైతే మనం పౌల్ట్రీ ఫామ్లో ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్మెంట్ చేసుకుంటేనే మనకు రిజల్ట్స్ అయితే సరిగ్గా వస్తాయి, లేదంటే మనకు రిజల్ట్స్ అయితే సరిగ్గా రావు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 షెడ్ ఉంది అనుకోండి, 5,000 షెడ్లో మనం ఏం చేయాలంటే 1:3 రేషియో ప్రకారం 3,500 వరకు పిల్లలు వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల ఎలా అంటే మనకు మంచి స్పేస్ అయితే లభిస్తుంది. సో దానివల్ల కోడి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. లేదంటే మీరు 4,500 పిల్లలు వేసుకున్నారు అనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే లాస్ట్ మంత్ మనకు స్పేస్ అనేది సరిపోదు. స్టార్టింగ్ 30 డేస్ వరకు మనకు ఎలా అంటే గ్రోత్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే తర్వాత మనకి ఏమవుతుందంటే కోడి అనేది బరువు పెరుగుతుంది. సో దానివల్ల దానికి స్పేస్ అనేది సరిపోదు. స్పేస్ తక్కువ ఉండడం వల్ల బర్డ్స్ అయితే స్ట్రెస్ గురైతే, దీంతోపాటు ఫీడ్ ఇంటేక్ కూడా సరిగ్గా చేయలేకపోతే. సో దీనివల్ల గ్రోత్లో డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో ఏమవుతుందంటే ఎఫ్సిఆర్ కూడా కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో ఈ విధంగా అసలు చేయకండి. ఖచ్చితంగా మీరు 5,000 షెడ్ ఉంటే మాత్రం 3,500 వరకే పిల్లలు ప్లేస్మెంట్ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే పొందండి. లేదంటే మీకు 4,500 పిల్లలు వేస్తే మాత్రం రిజల్ట్స్ అయితే సరిగ్గా రావు. ఒకసారి మీరు చూడండి, 3,500 పిల్లలు వేసి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది గ్రోత్ దాని దీని తేడా ఎలా ఉందనే. ఎప్పుడైనా సరే మన పౌల్ట్రీ ఫామ్లో మంచి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా ప్లేస్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేవి సరిగ్గా వస్తాయి. సో కంపల్సరీ మీరు పౌల్ట్రీ ఫామ్లో అయితే 1:3 రేషియో ప్రకారం పిల్లలకైతే ప్లేస్మెంట్ చేయండి. దీని ద్వారా మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. 1:3 రేషియో అంటే ఏంటంటే 1.3 square feet అనే ఒక కోడికి స్పేస్ ఇవ్వడం వల్ల మనకైతే సమ్మర్ సీజన్లో మంచి గ్రోత్ వస్తుంది. అదే ఈసీ ఫామ్లో ఎలా అంటే మనం 0.7 స్పేస్ సరిపోతుంది. కాకపోతే మన ఓపెన్ షెడ్లు కాబట్టి మనం 1.3 square feet ప్రకారం కోడికి అయితే మనం ప్లేస్మెంట్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు కనుక 1.1 square feet పిల్లలు ప్లేస్మెంట్ చేస్తే సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా 200% లాస్ తప్ప లాభాలు అస్సలు రావు. ఎందుకంటే ప్లేస్ మేనేజ్మెంట్ అనేది చాలా మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. సో తప్పకుండా మీరైతే 1.3 square feet అయితే పిల్లలు అయితే వెయ్యండి. వేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒక బ్యాచ్ వేసి చూడండి, తర్వాత మీరే నాకు చెప్తారు. ఓకే ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలుపండి.